Hi friends, welcome back to our channel Smart Village Housewife. ఈ రోజు మనం టమాటా కచప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దాంతో పాటు పిల్లలు ఎంతో ఇష్టపడే క్యారెట్ బాల్స్ ప్రిపరేషన్ కూడా చూద్దాం. మనం షాప్ లో కొన్న టమాటా సాస్ టేస్ట్ తోనే ఇంట్లో కూడా ఈజీగా టమాటా సాస్ ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు మీడియం సైజువి ఒక 6 తీసుకోండి, చింతపండు గుజ్జు, పంచదార, సాల్ట్, కారం, నిమ్మ ఉప్పు. ముందుగా టమాటాలను ఫైన్ గా వాష్ చేసుకోవాలి. పైనికి ముచ్చక దగ్గర ఉండే ఈ పార్ట్ ని తీసేసి ఒక టమాటాని 4 టు 6 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కుక్కర్ లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్ కావాలనుకునేవారు పుదీనా ఫ్లేవర్ కావాలనుకుంటే పుదీనాని చిన్న క్లాత్ లో చుట్టి ఈ కుక్కర్ లో వేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత మూతని తీసేయాలి. అప్పుడు సాస్ పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది. మసాలా ఫ్లేవర్ ఇష్టపడేవారు 2 లవంగాలు, ఇలాచి మరియు దాల్చిన చెక్క ముక్కను మూట కట్టి ఈ కుక్కర్ లో పెట్టి ఉడికిన తర్వాత తీసేస్తే సాస్ మసాలా ఫ్లేవర్ లో ఉంటుంది. మన టమాటా ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని వాటర్ ని తీసేసి ఓన్లీ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ ని స్ట్రైనర్ లో వేసుకొని వడపోసుకోవాలి. రెడ్ గా ఉన్న టమాటాలు అయితే కలర్ బావస్తుందండి. ఇక్కడ నాకు కొంచెం లైట్ కలర్ వచ్చింది. కలర్ కోసం చిన్న బీట్రూట్ పీస్ ని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. బీట్రూట్ ఈ సాస్ కి మంచి కలర్ ని ఇస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. చూసారా బీట్రూట్ వేసాక కలర్ ఎలా చేంజ్ అయ్యిందో. మంచి కలర్ కావాలనుకునే వారు ఇలా చేయొచ్చు, లేదు అక్కర్లేదు అనుకుంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్ లో కొంచెం వాటర్ మిగిలిపోయాయి కదా, అవి కూడా ఈ స్ట్రైనర్ లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. పల్ప్ మరియు గింజల్ని స్ట్రైన్ చేసుకోవడం వల్ల టమాటా సాస్ చాలా మెత్తగా వస్తుంది. ఈ టమాటా సాస్ ని పిల్లలు చట్నీ కంటే కూడా ఎక్కువగా ఇష్టపడి తింటారు. స్ట్రైన్ చేసుకున్న టమాటా పేస్ట్ ని స్టవ్ ఆన్ చేసుకుని దానిపై పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషస్ ఉడికిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మన టేస్ట్ కి తగినట్టు వేసుకోవచ్చండి. పులుపు ఎక్కువ ఇష్టపడేవారు చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకుందాం. అలాగే పంచదార, పిల్లలైతే స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కదా, కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. టమాటా సాస్ దగ్గర పడిందండి. ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మ ఉప్పును కూడా దీనికి యాడ్ చేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటా సాస్ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఒక కప్పుని కానీ ప్లేట్ని కానీ తీసుకొని
దాంట్లో టమాటా సాస్ని వేసుకోవాలి. వాటర్ కిందకి ఇలా దిగుతూ ఉంటే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. మన టమాటా సాస్ దగ్గర పడిందండి. ఇలా మనకి ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా చినుకులు చినుకుల కింద మన గ్యాస్ చుట్టూ పడుతుంది, అప్పుడు ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కూల్ అయిన తర్వాత ఇలా ఒక గాజు సీసా లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు టమాటా సాస్ నిల్వ ఉంటుంది. కలర్ చూసారా, టమాటా రెడ్ ఎంత బాగా వచ్చిందో. ఈ టమాటా సాస్ని స్నాక్ ఐటమ్స్తో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్నాక్ ఐటెం క్యారెట్ బాల్స్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ క్యారెట్ బాల్స్ని కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. క్యారెట్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కారం 1.5 టేబుల్ స్పూన్, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో క్యారెట్ తురుము, కార్న్ఫ్లోర్, మైదా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ మరియు కారాన్ని కూడా దీనికి యాడ్ చేసుకొని పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 to 10 మినిట్స్ అలా నాననివ్వాలి. దీనికి వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి, క్యారెట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతోనే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి. టెన్ మినిట్స్ అయిందండి. ఇప్పుడు క్యారెట్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవడం వల్ల లోపల బాగా వేగి చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
క్యారెట్ బాల్స్ వేయిపోయాయండి. ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకున్న ఒక బౌల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకొని ఒకసారి ఇలా దొల్లించడం వలన మన క్యారెట్ బాల్స్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టపడే క్యారెట్ బాల్స్ విత్ టమాటా సాస్ రెడీ అయింది. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please like, share and comment. Thanks for watching. Enjoy yourself. Bye bye.